சத்யம் 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 சர்வ சத்யம் நீவே சர்வஜனுலகு நீவே காவாலி பிரதிநித்யம் சத்யம் 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 சர்வ சத்யம் நீவே சர்வஜனுலகு நீவே காவாலி பிரதிநித்யம் சர்வ சத்யம் அனுமா டிவி காரியக்ரமாన్ని వీక్షిస్తున్న ప్రియదేవుని బిడ్డలారా మీ అందరికీ శుభాభివందనములు హౌ ఆర్ యు డూయింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ యొక్క ఫోన్ కాల్స్ మేము రిసీవ్ చేసుకుంటున్నాం యూట్యూబ్లో మీ కామెంట్స్ని రీడ్ చేస్తున్నాం మరియు మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ సర్వసత్యం అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫేస్బుక్లో మీ యొక్క రెస్పాన్సెస్ చదువుతున్నాం మీ యొక్క ఎస్ఎంఎస్ వాట్సాప్ మెసేజ్ చూస్తున్నాం మీకు ఎవరికైతే ప్రార్థన అవసరతలు ఉన్నాయో వారందరూ టీవీ స్క్రీన్ పైన కనపడుతున్న నంబర్కి కాల్ చేయండి వాట్సాప్ చేయండి ఎస్ఎంఎస్ చేయండి వి ఆల్వేస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ మీ యొక్క ప్రార్థన అవసరతలకి మేము బాధ్యత వహించి మీకోసం మేము ప్రార్థన చేస్తాము అయితే గత కొద్ది దినాలుగా ప్రి దేవుని బిడ్డలారా మానవుడు అనేక శ్రమలతో సమస్యలతో ఇరుకులో పడిపోతూ ఉంటాడు మానవుడు ఫ్రీడమ్ కావాలని కోరుకుంటూ ఉంటాడు మానవుడికి హీ వాంట్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ హిస్ ట్రబుల్స్ యూ వాంట్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ హిస్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ మానవుడి యొక్క జీవితంలో శ్రమలు ఇరుకులు శోధనల నుంచి విడుదల పొందాలని ఆశపడుతుంటాడు అయితే ఈ రోజున మానవుడి శరీరానికి మరియు ఆత్మకి స్వాతంత్రాన్ని ఎవరు కలుగ చేస్తున్నారు గత కొద్ది దినాల క్రితం ఆగస్ట్ 15th 73rd ఇండిపెండెన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకున్నాం మనకు ఆ ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే ఎంతోమంది దానికోసము స్వాతంత్ర సమరయోధులు పోరాడారు ప్రయాసపడ్డారు ప్రాణాలు అర్పించారు అది మన యొక్క భారతదేశంలో భారతీయులకి స్వాతంత్ర్యము మన యొక్క జీవితాలకి స్వాతంత్ర్యము కానీ మానవుడిలో నివసించే ఆత్మకి స్వాతంత్ర్యము ఏ మానవుడు ఇవ్వలేడు ఒక దేవుడు తప్ప కాబట్టి ఆ దేవుడు ఈ లోకంలో మానవుడి యొక్క ఆత్మకి స్వాతంత్ర్యం కలుగు చేశాడు స్వాతంత్ర సమరయోధులైతే బ్రిటిష్ వారు తెల్ల దొరల నుంచి మనకి స్వాతంత్రం కలిగించారు కానీ ఈ యేసుక్రీస్తు అని దేవుని కుమారుడు మనకి మన పాపముల నుంచి స్వతంత్రత కలిగించాడు బైబిల్ గ్రంథం ఏమి చెప్తుంది ఈ లోకములో అనేక మంది అనేక పాపముల్లో ఇరుక్కుపోతూ ఉంటారు ఈ లోకములో సాతానుడు 3 గొప్ప ఆశల చేత మానవుడిని పట్టి పీడిస్తూ ఉంటాడు 1 శరీరాశ 2 నేత్రాశ 3 జీవపు డంబం శరీరాశ ఈ శరీరము కావలసినవన్నీ కావాలంటుంది తప్పు కూడా చేయాలనిపిస్తూ ఉంటుంది కానీ దేవునిలోన్న నీవు ఆ శరీరాశల నుంచి దూరంగా పారిపోవాలి బైబిల్లో అటువంటి వ్యక్తి యోసేపు 2 నేత్రాశ నీ నేత్రములు చూసేవన్నీ నాకు కావాలి అనిపిస్తుంటుంది మంచిని చూస్తూ ఉంటుంది చెడుని చూస్తూ ఉంటుంది నీ నేత్రములు నీ ఆధీనములో లేకపోతే ఈ లోకంలో అనేక శ్రమలు తప్పవు అనేక ఇబ్బందులు తప్పవు అనేక శోధనలు తప్పవు కాబట్టి నీ నేత్రాశని నువ్వు అదుపులో ఉంచుకోవాలి అయితే ఆ నేత్రాశకి అదుపులో ఉంచుకునకుండా దేవుని శిక్షకు గురైన వారిలో దావీదు ఉన్నాడు మిద్ద పైన ప్రి దేవుని బిడ్డలారా దావీదు చూడరాని దృశ్యం చూసి తన జీవితంలో నేత్రాశకి లోనయ్యి దేవుని చేత ఉగ్రతను తెచ్చుకున్నాడు 3 జీవపు డంబము జీవపు డంబం అనగా ఇది ప్రతి మానవుల్లో ఉంటుంది నేను గొప్ప నన్ను పొగడాలి నన్ను నా జీవితాన్ని పొగిడితే నేను గొప్పవాడిని కానీ లోకంలో ఒక సామెత ఉంది ప్రియదేవుని బిడ్డలారా పొగడతలకి పొంగిపోకు తెగడతలకి కుంగిపోకు ఈ లోకంలో సామెతల్లో కూడా ఉంది నిన్ను పొగడువారు పరులే కానీ నీవారు కాదు అని ఈ లోకంలో మనం ఒకరు పొగుడుతున్నారంటే మనము అంత హైట్గా రీచ్ అయిపోయామని అర్థం కాదు మనల్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి వాళ్ళు చెప్తున్నది నిజమా కాదా మనము నిజంగా ఆ స్థితిలో ఉండబోతున్నామా అయితే ప్రభుకే మహిమ అని ముందుకెళ్ళిపోవాలి ఎందుకంటే ఈ జీవపు డంబము కూడా మానవులని గర్వానికి కారణమై నాశనానికి తీసుకువస్తుంది అందుకనే గర్వము నాశనానికి ముందు నడుస్తుందని బైబిల్ గ్రంథం చెబుతుంది అయితే ఈ రోజున నీ ఆత్మకి స్వాతంత్రం ఎందుకు కావాలి నశించినది ఆత్మ నశించేది శరీరము నీ జీవితంలో ఈ నశించే ఈ శరీరానికి స్వతంత్రత మన తెల్లవారి నుంచి
స్వాతంత్ర సమలయోధుడు కలిగించారు. కానీ నశించని ఆత్మకి స్వాతంత్రం కలగాలంటే ఏమి చేయాలి? బైబిల్ గ్రంథం ఏమి చెబుతుంది? బైబిల్లోకి వద్దాము. యోహాను రాసిన పత్రిక 8:34-35 చదువుకుందాం. John 8:34-35 అక్కడ ఇలాగున్నది, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హూఆర్ డూయింగ్ సిన్, ఎవరైతే పాపము చేస్తున్నారో. పాపము అనేది ఏదైనా కావచ్చు, శరీరాశ ద్వారా అయినా కలగచ్చు, నేత్రాశ ద్వారా అయినా కలగచ్చు, జీవపు డంబం ద్వారా అయినా కలగచ్చు, ఇంకేదైనా ద్వారా కలగచ్చు. ఈ లోకములో పాపము ఏ విధంగా అయినా మానవుడిలో ప్రవేశిస్తుంది. ఆ పాపానికి సాతానుడు ఏం చేస్తాడంటే దాసుడిని చేస్తాడు. దాసుడు అంటే పనివాడు. ఒక మనిషికి ఒక పియోనో ఒక పనివాడు అంటే మనం చెప్పిన మాట వింటాడు, యజమాని చెప్పిన మాట పనివాడు వింటాడు. అలాగే పాపము నీ జీవితంలో యజమానుడైతే నీవు దాసుడు అవుతావు. నీవు దాసుడు అయితే నీ జీవితంలో, నీ శరీరంలో ఉండే నీ ఆత్మకి స్వాతంత్ర్యము లేదు. దెర్ ఇస్ నో ఫ్రీడమ్ ఫర్ ద సోల్ హూ లివ్స్ ఇన్ యూ. నీవు పాపానికి గనక దాసుడు అయితే నీ జీవితంలో ఆ యొక్క ఆత్మకి స్వాతంత్ర్యము లేదు. ఆత్మ పట్టుబడి ఉంటుంది, శరీరము పాపములో పట్టుబడి ఉంటుంది. తిరిగి ఆ ఆత్మ ఈ శరీరము నశించిదంటే మరణము కలిగినప్పుడు ఆ ఆత్మ నరకాగ్నిగుండానికి చేరుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో పాపానికి దాసుడు అవ్వకుండా ఉండాలి. అందుకనే యోహాను సువార్త 8:35 చదువుకుందాం. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాసుడు అనగా పాపమునికి నువ్వు దాసుడు అయితే పాప దాసుడివి. దేవుని ఇంటిలో నువ్వు నివాసము చేయాలంటే, దేవుని రాజ్యానికి వారసత్వము సంపాదించాలంటే, ఎలాగైతే మనం సంపాదించిన ఆస్తులకి మన పిల్లలు వారసులు అవుతారు, మన బిడ్డలు వారసులు అవుతారు, మన పనివారు ఎప్పుడూ వారసులు అవరు. అలాగే మన తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసిన ఆ పరలోక రాజ్యం అనే నివాసములో నీవు నేను వారసులము అవ్వాలి అంటే మనము దాసులుగా ఉండకూడదు, కుమారులుగా ఉండాలి. అయితే నిన్ను స్వతంత్రునిగా చేయటానికి ఇంకొక కుమారుడు వచ్చాడు. ఈ లోకంలో సంస్కృతంలో కుమారః అంటే ఈ యొక్క పాపము నుంచి, పున్నాగమి నరకము నుంచి విడిపించే వ్యక్తి అని అర్థం వస్తుంది, పాపముని సంహరించి. అందుకని అనేక మంది కుమారులు కావాలనుకుంటారు. కానీ ఈ లోకములో కుమారులు నిన్ను మోక్షానికి పరలోకానికి నడిపించకపోవచ్చు. కానీ ఒక కుమారుడు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు అనే కుమారుడు. ఆయన ఈ లోకానికి సర్వ మానవాళికి ఏకైక కుమారుడిగా ఈ లోకానికి వచ్చి జన్మించి ఆయన మానవాళి కోసము సిలువు మీద మహాబలి యాగము, ప్రేమ యాగము చేసినవాడు. అందుకనే ఆ కుమారుడు నీకు స్వాతంత్రము కలుగ చేస్తాడు, ఆ యేసుక్రీస్తు అను ఆ కుమారుడు. అందుకనే యోహాను 35 ఏమనుందంటే, మీరు దాసులు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడు నివాసము చేయును. మరియు 36 యోహాను 8:36, కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. కుమారుడు ఎలాగా మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు? కుమారుడు చిందించిన రక్తము, సిలువ యాగం అనే రక్తము ద్వారా నీకు పాప క్షమాపణ. అందుకనే యేసు రక్తములో పాప క్షమాపణ కలదు అంటారు. ఎందుకంటే ఋగ్వేదాలు వేదాలు చెబుతున్న సూత్రము, రక్త ప్రోక్షణ లేదే పాప క్షమాపణ లేదు. నీకోసము నరకాన్నించి తప్పించడానికి యేసుక్రీస్తు అనే కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావటమే కాక ఆ కల్వరి కొండ మీద 2000 క్రితము నీకోసము బలియాగమయ్యాడు. ఆయన బలియాగముతో సమస్త బలులని నిర్మూలము చేసి ఆయన ఏక ఛత్రాధిపతిగా ఆయన పరలోకానికి తిరిగి 3 తర్వాత సిలువ మరణమనంతరము రూపాంతరము చెంది ఆయన ఆరోహణమయ్యాడు. కాబట్టి ఆ కుమారుడు మాత్రమే నిన్ను స్వతంత్రులుగా చేయగలడు. ఆ కుమారుడు మాత్రమే నీ జీవితాన్ని, నీ పాప జీవితాన్ని, నీ దాస్యత్వపనే జీవితాన్ని, పాపానికి బానిసత్వంలో ఉన్న నీ జీవితాన్ని విడిపించగలడు.
ఈరోజు నా టీవీ స్క్రీన్ ముంద కూర్చొని ఇంకా నీవు పాపము అనే దాస్యత్వములో నీవు చిక్కుబడి ఉన్నావా? దేవుణ్ణి అడుగు, యేసుక్రీస్తు అనే కుమారుడిని అడుగు, ప్రభువా నా పాపములు క్షమించు. ఈరోజున నీ పాపములు క్షమించబడితే నీ జీవితంలో నీవు ఏది పొందాలనుకుంటున్నావో దేవుడిస్తాడు. ఏది నీవు దేవుడి నుంచి ఆశీర్వాదాలు పొందాలని ఆశపడుతున్నావో, నీ అనారోగ్యం నుంచి విడిపించాలనుకుంటున్నావా, నీ ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నావా, నీ జీవితంలో ఉన్నత స్థితిని అధిరోహించాలనుకుంటున్నావా, నీ శ్రమల నుంచి విడుదల పొందాలనుకుంటున్నావా, నీ ఆత్మహత్య నుంచి అనే తలంపుల నుంచి నువ్వు బయటికి రావాలనుకుంటున్నావా, అయితే నీ పాపాలు క్షమించబడాలి. అందుకనే యేసుప్రభు బ్రతికున్న దినాల్లో ఆయన అనేక అద్భుతాలు చేసేవాడు. పక్షవాతం వల్ల వారిని స్వస్థపరిచేవాడు, కనులు లేని వారికి కన్నిచ్చేవాడు, రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచాడు. ఎవరిని స్వస్థపరిచాలన్నా ఆయన ముందులో ఒక మాట అనేవాడు, కుమారుడా కుమారి నీ పాపాలు క్షమించబడని, ఎందుకంటే ఆ కుమారుడు నిన్ను స్వతంత్రులుగా చేయటానికి, పాపం అనే దాసత్వం నుంచి నిన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు యోహాను భక్తుడు. కాబట్టి కుమారుడు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే నీ పాపం నుంచి నిన్ను విడుదల కలిగించి ఆ పరలోక రాజ్యపు వారసత్వం కలుగు చేస్తాడు. పౌలు గారు ఏమంటున్నాడు చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5:1-2 చదువుకుందాం. గలతీ 5:1, గలేషియన్స్ చాప్టర్ 5:1. ఈ స్వాతంత్రమును అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనుకుడి. యోహాను 8:34-36 దాసుడు పాపానికి గుర్తుగా యోహాను భక్తుడు వర్ణిస్తున్నాడు. పౌలు భక్తుడు చెప్తున్నాడు, పాపం అనే దాస్యము. 2 ఎద్దులు నడవాలంటే వాటి మీద కాడి వేస్తాము. బండనే కాడో, నాగలనే కాడో వేసి వాటి చేత పని చేయిస్తుంటాం. జీవితాంతము ఆ కాడి వేసుకొని ఈ మోస్తూనే ఉండాలి. ఎందుకంటే వాటి పని అది, వాటి దాస్యత్వం అయ్యి పని కోసము నియమించబడినవి కాబట్టి వాటిని దాసునిగా పనివాతినిగా మనం చూస్తున్నాం. అలాగే పాపము కూడా నీ భుజం మీద కాడి అనే ఒక దాస్యత్వాన్ని మోపుతూ ఉంటుంది. అందుకనే పౌలు గారు గలతీ సంఘానికి చెప్తున్నాడు 5:1, ఈ స్వాతంత్రము అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేయించున్నాడు. అక్కడ యోహాను భక్తుడు 8:34-36 కుమారుడు అని మెన్షన్ చేస్తున్నాడు యేసుక్రీస్తు వారిని. ఇక్కడ పౌలు గారు డైరెక్ట్గా యేసుక్రీస్తు వారని చెప్తున్నాడు. ఆ యేసుక్రీస్తు వారి ద్వారానే స్వతంత్రత అని చెప్తున్నాడు. ఈ స్వతంత్రత నీకు లేకపోతే నీ జీవితంలో నిరంతరము భయమే. నిరంతరము నన్ను ఎవరు పట్టుకుంటారు, నిరంతరము నన్ను ఎవరు చూస్తున్నారు, నిరంతరము నన్ను ఎవరో చూడబోతున్నారు అని భయపడుతూ ఉంటాను. ఈ మధ్యకాలంలో నాకు ఒక మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడు చాలా సంపాదిస్తాడు, గవర్నమెంట్ ఉద్యోగి, కానీ ఎప్పుడు భయం భయంగా ఉంటాడు. ఎందుకు నాయన అని ఇంకొక మిత్రుడిని అడిగాను. అడిగితే ఆ మిత్రుడు లంచాలు ఎక్కువ తీసుకుంటాడు, కాబట్టి అతని జీవితంలో ఎంత సంపాదిస్తున్నా భయముతో బ్రతుకుతున్నాడు. ఎప్పుడు ఈ యొక్క ఏసీబీ అధికారులు వచ్చి తనిఖీలు చేస్తారో, ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వచ్చి తనిఖీలు చేస్తారో తెలియక భయంతో తన జీవితాన్ని వెలదీస్తున్నాడు. అందుకనే ఎక్కడ భయం ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ ఉండదు. ఎక్కడ దేవుని ఆత్మ, ఎక్కడ దేవుని స్వతంత్రత ఉండదో అక్కడ భయం అనేది ఉండదు. అందుకనే ఈరోజున మానవుడు సంతోషముగా, సుఖముగా, ఆనందముగా, నిర్భయముగా జీవించాలంటే స్వాతంత్రము కావాలి మానవుడికి. ఆ స్వతంత్రత క్రీస్తునికి ఇస్తున్నాడు. ఆయన తప్ప మరి ఏ మానవుడు నీకు నీ ఆత్మకి స్వతంత్రత కలుగ చేయలేడు. అందుకనే దీన్ని ఆత్మీయ స్వాతంత్రము అంటాము. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి పాపం కింద తిరిగి చిక్కుకొనకూడదు. అందుకనే కొరింథీయులకు రాసిన సంఘానికి కూడా పౌలు గారు కొరింథీ రాసిన పత్రికలో కూడా అంటున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:15 చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:17 ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ ఈస్ ద హోలీ స్పిరిట్. వేర్ ఎవర్ హోలీ స్పిరిట్ ఈస్ దేర్, దేర్ ఈస్ ఫ్రీడమ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆత్మరూపంలో ఆయన ఉండి మనల్ని బలపరుస్తూ మన ఆత్మకి స్వాతంత్రం కలుగు చేస్తూ ఆయన ఎవరి దగ్గర ఉంటాడో, ఎవరిలో ఉంటాడో వారు స్వతంత్రులుగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ లోకంలో మనకి స్వతంత్రత లేదంటే నిరంతరము బాధలో ఉంటాం. ఓ జైల్లో విన్న వ్యక్తికి స్వతంత్రత ఉండదు, ఎందుకంటే కటకటాల వెనకాల అతని తప్పు వలన అతను వేయబడతాడు. అతనికి నిరంతరము మనలాగా రోడ్ల మీద తిరిగే అవకాశం ఉండదు, మనలాగా అలా ఊర్లో ప్రయాణం చేసే అవకాశం ఉండదు. నిరంతరం కాపలా ఉంటారు ఎవరొకళ్ళు, నిరంతరము ఆ యొక్క గృహంలో బందీగా ఉంటాడు. కాబట్టి అలా బందీగా మనము మనలను సాతానుడు చేస్తూ ఉంటాడు. మన జీవితాలని సాతానుడు అలా బంధంలోనికి, అనగా దాస్యం అనే బానిసత్వంలోనికి తీసుకువెళుతూ ఉంటాడు. వెళ్ళినప్పుడు నిన్ను నువ్వు స్వతంత్రునిగా చేసుకోవాలంటే ఒకే ఒక్కరి సహాయం నువ్వు తీసుకోవాలి. ఆయనే యేసుక్రీస్తు అని కుమారుడు. అందుకనే ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రము ఉండును అని బైబిల్ గ్రంథము సెలవిస్తున్నది. కాబట్టి ప్రియదేవుని విడా, ఈరోజున నీవు నేను మనందరము స్వతంత్రులుగా ఉండాలని తండ్రి అయిన దేవుడు కోరుకుంటున్నాడు. పాపం అనే బానిసత్వంలో, శరీర నేత్రాశ జీవపుడంబం అనే బానిసత్వంలో ఇరుక్కొనకుండా ముందుకు సాగాలని మన ప్రభు వారు కోరుకుంటున్నారు. కాబట్టి టీవీ స్క్రీన్ ముందులున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ అన్న, ప్రియ తమ్ముడు, నీవింకను నిజమైన యేసు ప్రేమ తెలుసుకొనకపోతే ఈరోజున ఆయన పాదాల దగ్గరికి రా, ఆయన నీకు స్వాతంత్రం కలుగు చేస్తాడు. అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు, నా అప్పుల ద్వారా నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను, నా జాబ్ రాలేదని నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను, నా పెళ్లి కాలేదని నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను, నా జీవితంలో శ్రమలు చెప్పుకోలేని అనారోగ్యం ఉందని నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. ఈరోజున మీ అందరికీ ఒకే సమాధానము, ఆత్మహత్య చేసుకోవటం వలన పరలోక రాజ్యమును చేరలేవు. ఒకని ప్రాణము తీయుటకును, ఒకని ప్రాణము ఇచ్చుటకును ఎవరికి అధికారం లేదు. అది ఎంత దేవుని చేతుల్లో ఉన్నది. ఈ లోకంలో వెస్ట్రన్ కంట్రీస్లో యుతనీషియా అనే ఒక మెర్సీ కిల్లింగ్ అనే ప్రాసెస్ వచ్చింది, కారుణ్య మరణం అని. అది చాలా బైబిల్ గ్రంథం ప్రకారము దట్ ఈస్ ఎ రాంగ్ థింగ్. ఎందుకంటే ఒకరిని ప్రాణము తీయుటకు ఏ మానవుడికి తన సొంత అధికారం లేదు, ఇతర డాక్టర్కి కూడా ఇతరుల ప్రాణాలు తీయటానికి అధికారం లేదు. ఎందుకంటే అది దేవుని వాక్య ప్రకారము తప్పు. ఇతరుల ప్రాణం తీయాలన్నా, తన ప్రాణము తనం తీసుకోవాలన్నా దేవుని చిత్తము కాదు. అది నరకాగ్ని గుండానికి అది మార్గము. కాబట్టి ఈరోజున ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే దేవుని యొద్దకు ఆయన నడుగు, ఆయన నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, నీ జీవితాన్ని ఆయన ఒక మార్గము తెలియపరుస్తాడు. నీవెలా బయటపడాలో నీ సమస్య నుంచి దేవుడు ఒక ప్రాబ్లము, ఆయన నీ సొల్యూషన్ ఆయన దయచేస్తాడు, నీ యొక్క సమస్యకి జవాబు దయచేస్తాడు. కాబట్టి ఈరోజున నీవు నీ సమస్యతో, నీ అనారోగ్యంతో ఉంటే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. నీకు ఇంకా నువ్వు ప్రార్థన అవసరతలుండి నీవు మా పరిచర్య గురించి తెలుసుకోవాలనుకుంటే కనపడుతున్న ఫోన్ నంబర్స్కి, స్క్రీన్ మీద ఉన్న వాటికి కాల్ చేయండి. ఇంకా నువ్వు మీ ప్రాంతంలో వాక్యం అందించి మిమ్మల్ని బలపరచాలని మీరు ఆశపడితే మమ్మల్ని ఆహ్వానించండి, మేము వచ్చి మిమ్మల్ని వాక్యం అందించి బలపరిచి మీ జీవితాలని ప్రభు మార్గంలో నడిపిస్తాము. ప్రభు మీ అందరిని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, టీవీ స్క్రీన్ ముందులా కూర్చున్న ప్రతి బిడని నీ చేతికి అప్పచెప్తున్నాం. ఎవరైతే అనారోగ్య సమస్యలతో, అప్పుల బాధలతో, చెప్పుకోలేని మనోవేదనలతో, భార్యాభర్తల మధ్య సమస్యలతో, కొట్లాటలతో, ఇబ్బందులతో, ఆత్మహత్య వేదన అనే ఆలోచనలతో కృంగిపోతూ ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులని దర్శించండి తండ్రి. వారి పట్ల ఒక్క అద్భుత కార్యం జరిగించండి తండ్రి. వారిని ఒక్కసారి ఆదరించి లేవనెత్తండి తండ్రి. వారిని ముందుకు నడిపించండి తండ్రి. వారి జీవితంలో ఒక అడుగు ముందుకు వేయించండి తండ్రి. వారి జీవితాన్ని ఆశీర్వాదపు స్థితిలోనికి నడిపించి వారికి రక్షణ ఆనందము దయచేయండి తండ్రి. చేరిన బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని ఈ వాక్యము ద్వారా వారి జీవితంలో ఆశీర్వాదము, ఈ వాక్యము ద్వారా ఆత్మీయ స్వతంత్రత ఎలా సంపాదించుకోవాలో నేర్చుకున్న ఈ వాక్యము ద్వారా వారి జీవితంలో ఆత్మీయ స్వాతంత్ర్యము కలిగి ఉండటానికి సహాయం చేయమని యేసు నామంలో అతి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీరు మా పరిచర్యకి సహకరించాలని ఆశపడితే
టీవీ మీద కనపడుతున్న ఫోన్ నంబర్ 9035275284 అనే నంబర్కి మీరు కాల్ చేయొచ్చు, మీరు గూగుల్ పే చేయవచ్చు, మాకు వాట్సాప్లో మీ మెసేజ్ పెట్టవచ్చు. మీ యొక్క కానుకల ద్వారా ఈ పరిచర్యని ముందుకు కొనసాగించడానికి మాకు దోహదపడుతుంది. ప్రభు మీ అందరినీ దీవించునుగాక, మీ జీవితాలని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. దేవుని వాక్యంలోనికి వెళదాము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-17 చదువుకుందాం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపించి వారు ప్రభువు నామాన అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకునిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలము గలదయ్యుడును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షించకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి వర్షించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చక్కని విషయాలు కనబడుతున్నవి. యాకోబు రాసిన పత్రిక, యాకోబు ఇక్కడ అంటున్నాడు ప్రార్థన గురించే దీంట్లో చాలా విషయాలు రాస్తున్నాడు. మనం చూస్తూ ఉంటే ఓసారి దక్షిణ కొరియా ఉన్న పాల్ యాంగిచ్ ఆ దైవజనుడు ఒక పాస్టరల్ మీటింగ్ పెట్టారంట. పెట్టగానే అందరు పాస్టర్లు కలిసి, అయ్యగారు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తామన్నారంట. చెప్పండి అయ్యా, ఏమిటంటే మీరు ఇంత గొప్ప సేవ చేయడానికి కారణము ఏమిటి మాకు కూడా తెలియజేయండి అన్నప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, ప్రార్థన వల్లనే నేను ఇలా చేయగలుగుతున్నాను, కాబట్టి ప్రార్థన వల్లనే మనకు ఏదైనా సాధ్యమని చెప్పాడు. యాకోబు భక్తుడు ఈ పత్రికని చాలా విషయాలు రాశాడు. ఈయన పత్రికలో మనిషి గురించి రాశాడు, నాలుగు గురించి రాశాడు, ప్రపంచంలో విషయాలు చాలా రాశాడు. రాస్తూ 5వ అధ్యాయానికి వచ్చేసరికి అంటున్నాడు ఇక్కడ 13వ వచనంలో, ఎవరికైనాను శ్రమ సంభవించినా ప్రార్థన చేయాలి. చాలాసార్లు శ్రమలు మనకు చాలా వస్తూ ఉంటాయి. అవిశ్వాసులకు వస్తుంటాయి, విశ్వాసులకు వస్తుంటాయి, సేవకులకు వస్తుంటాయి, శ్రమలు వస్తుంటాయి. శ్రమలు వచ్చినప్పుడు మనకు శ్రమ వస్తే కొంతమంది సంఘాలు ఏం చేస్తారంటే, మరి సంఘాల్లో మరి టీవీలో వాక్యం వినేవారు ఏం చేస్తూ ఉంటారంటే, వీళ్ళు ఫోన్ చేస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. సంఘం వాళ్ళందరికీ చెప్తారు, మాకు పలాని సమస్య ఉందండి, మా అబ్బాయికి ఉద్యోగమో, అమ్మాయి వివాహమో, అనారోగ్యమో, అయితే ప్రార్థన చేయండి అందరికీ చెప్తారు. వాళ్ళు ప్రార్థన చేసుకోరు చాలామంది. అయితే ఇక్కడ అంటున్నాడు, నీకు శ్రమ సంభవించినా ఏం చేయాలి, ప్రార్థన చేయి. చాలాసార్లు చూడండి, దేవుడు అన్నీ మనకు మంచి ఆరోగ్యం సకలం ఇచ్చినప్పుడు చక్కగా తిని దేవానికి స్తోత్రం అయ్యా అంటాం. నీ పరిశుద్ధ దూతలను కాపుదలు ఉంచాయి, నేను హాయిగా గొరకలు పెట్టి నిద్రపోతానని చెప్తాం. అదే మన ఇంట్లో భర్తకో భార్యకో బిడ్డలకో బాగలేదనుకోండి, అనారోగ్యం వచ్చేది, నిద్రపోతామా? ప్రార్థన. ప్రార్థన చేస్తూనే ఉంటాం. అందుకనే యాకోబు భక్తులు అంటున్నాడు, ఎవరికైనాను శ్రమ సంభవించినా ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో యోబు ప్రార్థన చేశాడు. యోబుకి శ్రమ వచ్చింది, వ్యాధి వచ్చింది, జుబ్బాకరమైన వ్యాధి అంటే యోబుకు వచ్చింది. ఆ దినమే గోళ్ళు ఉడిపోయినాయి, ఆ దినమే ఒళ్ళంతా బొబ్బలు పొక్కులు, భయంకరమైన స్థితి. ఒకే దినాన్ని బిడ్డలు చనిపోయారు, ఒకే దినాన్ని నిలబడిపోయి అన్ని కార్యాలు, పొలాలు, స్థలాలు, మరి తన సంపద అంతా ఒకే దినాన నాశనమైపోయింది. అయితే యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను,
ఆయన నామమునకు మహిమ కలుగును గాక. అందుకే ఈ యొక్క యాకోబు భక్తుడు శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయండి. రెండోది ఏమంటున్నాడు, ఎవనికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. రెండవది సంతోషము కలిగిన, చాలాసార్లు మనకు సంతోషం కలిగినప్పుడు దేవుని మహిమ పరచకుండా ఉండలేము. మనం పాటలు పాడుతూ ఉంటాం, దేవుని స్తుతిస్తూ ఉంటాం, ఎందుకంటే ఆత్మీయ స్థితిలో ఉన్నవాళ్ళు సంతోషపడకుండా దేవుని మహిమ పరచకుండా ఉండలేరు. అదే దేవుడు కొంతమందికి ఎన్నో మేలు చేస్తాడు ప్రార్థనలు చేసిన, కానీ దేవుని కృతజ్ఞత లేని వారిగా జీవిస్తారు. అయిపోయింది కదా, ఇంకా ఏసయ్య బాయ్ అని చెప్తారు ఏసయ్యకి. ఇంకా మళ్ళీ శ్రమ ఏదన్నా మళ్ళీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు వద్దామయ్యా అంటారు. అయితే అంటున్నాడు, ఎవరికైనాను మరి ఏం చేయాలని అడుగుతున్నాడు. ఇక్కడ చక్కని మాట చెప్తున్నాడు, సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను. రెండు, మూడో మాట చెప్తున్నాడు చూడండి. ఇక్కడ మూడో మాట ఏం చెప్తున్నా అంటే, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపించవలెను. రోగి అయి ఉన్నాడా అంటున్నాడు, జబ్బులు వచ్చినాయా సంఘ పెద్దలంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. మనం ఈ దినాల్లో బైబులు యాకోబు పత్రికలు ఇవన్నీ రాసిన దినాల్లో సంఘాలు ఎక్కువ లేవు. పౌలు గారు సంఘాలను స్థాపించాడు. పౌలు గారు సంఘాలను స్థాపించి ఎవరో దానిలో భక్తి పొరలేని బిడ్డలను పెట్టి ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. సంఘంలో లేడు. మూడేసార్లు ఆయన సంఘాలను దర్శించారు. అప్పుడు సంఘ పెద్దలే ఉన్నారు. అందుకని ఎవరికైనాను రోగం వస్తే ఎవరిని పిలవాలి? సంఘ పెద్దలను పిలిపించాలి. అప్పుడు నూనె రాసి ప్రార్థన చేస్తారు వాళ్ళు. యాకోబే రాస్తున్నాడు నూనె రాసి ప్రార్థన చేయాలని. అవును, అనేకసార్లు ప్రేరాయలు రాసుకున్నప్పుడు మా సంఘంలో కూడా ప్రేరాయలు ఇచ్చినప్పుడు ఎందరో ఫోనుల్లో కూడా చాలామంది మరి ప్రేరాయలు మా దగ్గరకు వచ్చి తీసుకొని గుంటూరు నుంచి వెళ్ళండి, కష్టం కదా, నేను ప్రార్థన చేస్తాను, మీరు కొబ్బరి నూనె కొనుక్కోండి అమ్మా, పట్టుకోండి ప్రార్థన చేస్తాను. అది రాసుకొని ఎందరో స్వస్థత పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎవరికైనాను వాళ్ళు నూనె రాసి ప్రార్థన చేయను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును. మన ప్రార్థన ఎలా ఉండాలి? విశ్వాసంతో ఉండాలి. ప్రభు ఈ కార్యం చేస్తాడని నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ రోగి స్వస్థపడతాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తాడంట, రోగిని స్వస్థపరుస్తుంది. ఎదగాలని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమము ఎంతో వ్యయ ప్రయాసాలతో కొనసాగుచున్నది. మీరు ప్రార్థించండి, సహకరించండి, దైవాశీర్వాదములు పొందండి. మీ ప్రార్థన అవసరతలు, మీ సమస్యలు మాకు వ్రాయండి. మా అడ్రస్ రెవరెండ్ ఎన్ పావనీ జేమ్స్, ఇమానుయల్ ప్రేయర్ టవర్, లక్ష్మీనారాయణపురం మెడికల్ క్లబ్ దగ్గర, గుంటూరు 4. మీరు టీవీ కుటుంబ సభ్యులుగా చేరాలనుకుంటే ఈ క్రింది నంబర్లను సంప్రదించండి. మా ఫోన్ నంబర్లు 7396050588 మరియు 0903527528 మరియు 9290603332.